సాధారణ పరిస్థితుల్లో అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసేవేమీ ఘనకార్యాలు కాదు, తన విధులు తాను నిర్వహిస్తున్నాడంతే. కానీ ఈరోజు దేశంలో రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని విపక్షాలు ప్రతిపక్షాలు గోలగోల చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, మేధావులు, మీడియా సైతం తమ కర్తవ్యాన్ని మరిచి నీతి న్యాయం ధర్మాన్ని పక్కన పెట్టి ప్రజల శ్రేయస్సుని విస్మరించి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే అధికార పక్షం దురాశ కారణంగా రాష్ట్రంలో నేడు అనవసరమైన వివాదం చోటు చేసుకుంటుంది. ఎలాగూ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఎక్కువ స్థానాలు నెగ్గే అవకాశాలు ఉంటాయి. అయినా సరే నేను మోనార్క్ని, నేను, నా పార్టీ, నా వారు తప్ప ఎవరు అధికారంలో పాలు పంచకూడదనే అహంభావం కొంతమందికి ఉందని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఇలాంటి పోకడలు రాగలవని ఊహించే మన రాజ్యాంగంలో నియంతృత్వ నిరంకుశ పాలన జరగకూడదని మంచి రక్షణ కల్పించారు. ఎలక్షన్ కమిషనర్కు ఉండేటువంటి అధికారాలు తెలిసి కూడా హడావుడి చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉండడానికి అనర్హులు అనే మాట వినిపిస్తోంది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు సరైనవి కావని నమ్మితే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అలా కాక నిత్యం నోరు పారేసుకోవడం చూస్తుంటే ఈ నాయకుల వాదనలో హేతుబద్ధత, న్యాయం లేదని అనుకోవచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంతవరకు అద్భుతంగా ఎన్నికల ప్రక్రియ మొదలెట్టారు. ఇదే విధంగా విజయవంతంగా ముగించాలని అందరూ కోరుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు ఎన్నికలతో సంబంధం లేని అంశాలకు జోలికి పోకుండా ఓపికతో, విజ్ఞతతో ఆయన ముందుకెళ్తున్నారని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే నిధులు ఇస్తామనడం అనేది మొదటి నుంచి ఉంటున్నటువంటి మాటే. అయితే ఇప్పుడు మాత్రం దాని మీద రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. ఏకగ్రీవాలను అడ్డుకుంటున్నటువంటి నిమ్మగడ్డని అరెస్ట్ చేయించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని వైసీపీలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. దాన్ని మాత్రం నిమ్మగడ్డ ఎడం చేత్తోనే విసిరి అవతలపరేస్తున్నారని చెప్పుకోవచ్చు. జగన్ పై ఉన్నటువంటి సిబిఐ కేసుల్లో తాను ముఖ్యమైన సాక్షినని నిమ్మగడ్డ వెల్లడించడం, ఎస్సీసీ మీద సభా హక్కులు తీర్మానం చేయడానికి నిమ్మగడ్డ బొత్స సత్యనారాయణతో పాటు ఎమ్మెల్యే మీద కూడా ఎటువంటి అనుకున్న మాట ఏమీ అనలేదని నిమ్మగడ్డ సపోర్టర్లు అంటున్నారు. పైగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎస్సీసీ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని కూడా వారు ఆరోపిస్తున్నారు. హోంమంత్రి, ముఖ్యమంత్రి నిమ్మగడ్డను అసెంబ్లీకి పిలిచి వారించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. వాళ్లే నింద వేస్తారు, వాళ్లే విచారణ చేస్తారు, తీర్పు కూడా వాళ్లదే కాబట్టి నిమ్మగడ్డకి ఫ్యూచర్లో శిక్ష కూడా వేయొచ్చని, సాధారణంగా అది జైలు శిక్ష అవుతుందని అంటున్నారు. ఏపీలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి తగాదాలు, రగడలు జరగకుండా డీల్ చేస్తున్నటువంటి నిమ్మగడ్డ ఎలక్షన్ పూర్తయిన తర్వాత తన్ను తాను ఎలా కాపాడుకుంటారనేది వేచి చూడాలి.